నమస్కారం అండి. ఈరోజు నేను మటన్ వండుతున్నాను. కేజీ మటన్ అండి. ఈ కేజీ మటన్ దోసకాయ వేసి వండాలంటున్నారు పిల్లలు. ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇవన్నీ ఇంకా పొయ్యి ముట్టించి చూద్దామండి. పొయ్యి ముట్టించి ఇది పెట్టుకున్నానండి కుక్కర్ గిన్నె. ఇప్పుడు నూనె వేస్తున్నాను. కేజీ మటన్ కదండి, అది మంచిగా ఉంది. చీనకూర కాదు, మంచి మామూలు తాజా ప్లెయిన్ మటనే. దీనికి నూనె బాగానే పడుతుందండి. మటన్కైనా మనకు నూనె చాలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. చూడండి, దీంతో దీని సగం వేసుకున్నాను. వేస్తున్నానండి సాజీరా, లవంగ, విలాచి, కొంచెం పట్ట. ఇంకా మసాలా ఏమి వేయద్దండి ఇందులో, ఎందుకంటే ఇది దోసకాయ మటన్ కదా. మసాలా వేసుకుంటే అంత బాగుంటుంది. ఇది కొంచెం ఎర్రగా అయినాక అల్లం వెల్లుల్లి పేప వేసి వేస్తున్నాను. ఇంకా కరేపాకు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. బాగానే వేసానండి. ఇది ఎందుకంటే దోసకాయ కదా, పేస్ట్ బాగానే పడుతుంది. అల్లం వెల్లి పెద్ద పేస్ట్. కొంచెం సేపు పసుపు వేస్తున్నానండి. ఆర్గాన్ పసుపు కాబట్టి ఎక్కువనే పడుతుంది, కలర్ రాదు, అందుకని వేసేస్తున్నా. ఇక దీంట్లో మటన్ వేసుకొని మనం కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత విజిల్లు వచ్చిన తర్వాత కారము, దోసకాయ, ఇవ మటన్ వేసుకున్నాం, దోసకాయ అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి విజిల్లు పెడతాను. కారం వేసినాక పెడితే నాకు అంత టేస్ట్ అనిపిస్తలేదు. విజిల్లల్లో అంతా పవర్ అంతా పోతుందండి, అందుకని ఇప్పుడు దీనికే పెడతా విజిల్. ఒక రెండు మూడు విజిల్లు వచ్చినాక తీసి కారం వేసి ధనియాల పొడి వేసి కొంచెం ఉప్పు వేస్తా. ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా. మళ్ళీ తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకో. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేద్దాము. విజిల్ పెట్టేస్తాను. విజిల్ పెట్టేసానండి. ఇంకా మూడు విజిల్లు వచ్చినాక చూద్దాము తీసి. ఒక నాలుగు టమాటాలు, కొంచెం కొత్తిమీర, గుప్పెడు, పుదీనా వేసి మిక్సీ పడదామండి. దోసకాయ వేస్తున్నాం కదా, ఇది మిక్సీ పట్టి జ్యూస్ చేసి మటన్లో వద్దాము. ఇప్పుడు రెండు విజిల్లు వచ్చినాయండి. ఇంకొక విజిల్ వచ్చినాక మూత తీద్దాం. విజిల్లు మూడు వచ్చాయండి. ఇంక ఇది స్టవ్ బంద్ చేసి విజిల్ తీసేద్దాము. మటన్ ఎలా ఉందో చూద్దాం. విజిల్ తీసేసానండి. ఇలా అయింది మటన్. ఇప్పుడు దీంట్లో కారము వేసి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకోవాలి. నాకు మసాలాలు అన్నీ వేసి మూత పెడితే విజిల్లో అన్నీ పోతున్నాయి, నాకు టేస్ట్ ఉండలేదు.
అందుకని ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వెనకట విజిల్ కుక్కలు రెక్కడవండి కుండలో వేసి ఉడికించుతాం. ఇప్పుడేమో మెత్తగా ఉడకాలి, ఇది కట్టెలపై కాదు కాబట్టి ఇక మెత్తగా ఉడకాలి. తొందరగా అంటే విజిల్కు పెట్టవలసి వస్తుంది. అసలు విజిల్ అంత పోషకాలు వెళ్ళిపోతాయండి. అసలు విజిలే పెట్టకూడదు, కానీ ఇంక తొందరగా మటన్ కావాలంటే పెట్టుకోవాల్సి వస్తుంది. నూనె చూడండి సరిపోయింది, మంచిగా చూసుకున్నట్టే. ఇప్పుడు టమాటా జ్యూస్ పోద్దాం. మిక్సీ పట్టాం కదా, కొత్తిమీర పుదీనా టమాటో, ఎందుకంటే దోసకాయ వేస్తాం కాబట్టి ఇంకా అది కనబడద్దు టమాటా. అది ఏందో ఉడకక బుడలు బుడలుగా తోడకలన్నీ కనబడతా ఉంటుంది. ఇట్లా కనబడకుండా ఉండాలంటే మనం ఇట్లా జ్యూస్ రసం కూడా వస్తుంది మంచిగా. అంత గ్రేవీలాగా కూడా ఉండకూడదు, దోసకాయ మటన్ కదా మంచిగా ఉండాలి. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేస్తాను. ఇది జీలకర్ర మెంతుల పొడి అండి. కొంచెం జీలకర్ర ధనియాలతో చేసింది కూడా ఉంది, అది కూడా కొంచెం వేద్దాం. ఇదిగో జీలకర్ర ధనియాలు ఒక టీ స్పూన్ వేసానండి, ఎందుకంటే అల్లం వేసిన కదా చేదవుతుంది అందుకని. కారం అయితే మూడు టీ స్పూన్లు వేసాను. కొన్ని కొన్ని చెప్పట్లేదు అంటున్నారు అందుకని 3 టీ స్పూన్లు కారం వేసాను, 1 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసాను. దోసకాయ కదండి చాలా టేస్ట్ వస్తుంది జీలకర్ర మెంతుల పొడి. 1 ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. ఇంక ఇది కొంచెం మగ్గినాక టేస్ట్ చూసుకొని ఉప్పు దోసకాయ వేసుకుందాం. ఎసరు ఎక్కువ పట్టదండి, అందులోదే టమాటాది అది పోసాం కదా ఎక్కువ పట్టదు, కొంచెం పోస్తా ఎందుకంటే దోసకాయ కూడా ఉడకాలి కదా, కొంచెం పోస్తా. చూడండి మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం ఉడికినాక దోసకాయ వేసుకుందాం, మూత పెడతానండి. ఇప్పుడు టమాటా జ్యూస్ ఉడికింది, టమాటా మిక్సీ పట్టేసుకున్నాం కదా రసం ఉడికింది కాబట్టి. ఇప్పుడు కొంచెం దగ్గరికి పడేటట్టు చూసుకొని దోసకాయ వేసుకుందామండి. మొన్న ఇంతకుముందు కూడా దోసకాయ వేసాను కానీ ఇప్పుడు ఏంటంటే మసాలాలు అన్నీ వేసినాక ఇజిల్ పెట్టలేదు. ఇప్పుడు ఇజిలు తీసినాక మసాలాలు కారం వేసాను, ఈ టేస్ట్ బాగుంటుంది. అప్పుడు అన్నీ వేసి ఇజిలు పెట్టాను కాబట్టి ఆ టేస్ట్ వేరు. ఇప్పుడు ఒకేలాగా వండుకోవద్దండి మటన్, కాకపోతే దోసకాయతో వండమన్నారు కాబట్టి మళ్ళీ దోసకాయతోనే వండుతున్నాం. కొంచెం నూనె పైకి రావాలి, మూత పెడుతున్నాము. అయినాక పుదీనా కొత్తిమీరతో వేరే బౌల్లోకి తీసుకొని వడ్డించుకుందామండి. చిమ్మిస్ అప్పుడండి బుసు 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 ఉంటుంది కదా వంట చేసినప్పుడు, ఈ చిమ్మిస్ సౌండ్ వస్తూ ఉంటుంది. పక్కన వాషింగ్ మిషన్ కూడా ఉంటుంది, కొంచెం సౌండ్ ఏంటి అని అనుకోకండి. ఇంకా వంట గది అయినప్పుడు ఇల్లు అయినప్పుడు ఏదో ఒక సౌండ్ ఉంటుంది కదండి, చూస్తుండండి ఎలా ఉంది కూర. వేరే గిన్నె పెడదాం అనుకున్నా, దానికి విజిల్ లేదు కాబట్టి విజిల్ గిన్నె ఇదేనండి కుక్కరు. ఇది ఉక్కుతున్నట్టుంది, చాలా బరువు ఉంటుంది. ఇది 2000 ఎంత ఉంది, చాలా రేటే. కానీ ఇంకా దోసకాయ కొంచెం ఉంటుంది, మటన్ అయితే బాగా ఉడుతుంది అనిపిస్తుంది, గ్రేవీ కూడా బాగానే వచ్చింది.
మూత పెడతాను. మూత తీస్తున్నానండి. ఇంకా బంద్ చేసుకుందాం స్టవ్. నూనె కూడా పైకి వచ్చేస్తుంది. ఇంకా వేరే బౌల్లోకి తీసుకుందాం. వేరే బౌల్లోకి తీసుకున్నాను. మంచి ఫ్రెష్ పుదీనా, మన తోటలదేనండి పుదీనా, ఫ్రెష్ ఉంది. కరేపాకు, కొత్తిమీర కూడా ఫ్రెష్ ఉంది. కరేపాకు కూడా మన తోటలోది. బాగుందండి టేస్ట్ కూడా చూసి చెప్తాను. ఈరోజు అన్నం తింటాను మీ ముందు, మీ అందరి ముందు అన్నం కూడా భోజనం కూడా పెట్టుకున్నాను. కొంచెం కూర వేసుకొని దోసకాయతో పెట్టేసి ఇప్పుడు ఈ అన్నం తింటానండి. ఎలా ఉందో మీకు టేస్ట్ చూసి చెప్తాను. పుదీనా కొత్తిమీర అన్నీ కలుపుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చి పచ్చి. చాలా టేస్ట్ ఉందండి. ఇలా వండుకోండి మటన్, మీకు ఇష్టమైతే ఇలా వండుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ ఛానల్, అమ్మమ్మ కూరలు అన్నాను కదా, చాలా బాగున్నాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళందరూ ఈరోజు చాలా టేస్ట్గా అయింది కూర. ఉంటానండి.